హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల మీరు ఒక వార్తను గమనించుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు, రైతు బీమా పథకాలకి ప్రపంచ దేశాల్లోని 20 వినూత్న పథకాల్లో గుర్తింపు పొందాయి. వీటిని వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఐరాస అంటే ఐక్యరాజ్యసమితి వ్యవసాయ విభాగం, ఆహార వ్యవసాయ సంస్థ కేంద్ర కార్యాలయం రోమ్ నగరానికి రావాల్సిందిగా ఈ నెల 21-23 తేదీల్లో ఈ రెండు పథకాల గురించి ప్రసంగించాల్సిందిగా ఐరాస నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం అందింది. అయితే వ్యవసాయ అభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు అనే అంతర్జాతీయ సదస్సులో ఈ రెండు పథకాల మీద మన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి పార్థసారథి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఆయన ఈ నెల 20న రోమ్కి వెళ్ళబోతున్నారు. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండు పథకాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా వచ్చే క్వశ్చన్ కాబట్టి. ఈ రైతు బంధు పథకాన్ని 2018 మే 10 కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ దగ్గర హిందీ నారా నందు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ప్రారంభించాడు. తర్వాత ఇక్కడే రైతులకు చెక్కులు, పట్టాలు, పట్టాదారుల పాస్ పుస్తకాలు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్పహాడ్ మండలం దోనపాడులో అందజేశారు. ఆ రోజు కార్యక్రమంలో మంత్రులు నాయన నరసింహారెడ్డి, జగదీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి రైతులకు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ పథకం రైతు బంధు పథకంలో భాగంగా పునాస, యాసంగి పంట కాలంలో ఎకరానికి 8,000 అంటే ఈ రెండు పంటలకి కలిపి ఎకరానికి 8,000 చొప్పున రైతుకు పెట్టుబడి సాయం కింద అందిస్తారు. దీనివల్ల రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఏటా 12,000 కోట్ల రూపాయలు ఈ పథకంపై ఖర్చు చేయనున్నారు. అంతకుముందు 2017 సెప్టెంబర్ 15 నుంచి 2017 డిసెంబర్ 37 వరకు ప్రత్యేక కార్యక్రమం ద్వారా భూ రికార్డుల సర్వే నిర్వహించారు. ఆ తర్వాత ప్రతి గ్రామాన్ని ఒక రెవెన్యూ యూనిట్గా తీసుకొని భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. దాదాపు 93% అంటే 1.42 కోట్ల ఎకరాల భూములకు సంబంధించి భూ యాజమాన్యంపై పూర్తి స్పష్టత అనేది వచ్చింది. దాంతో ఈ భూ రికార్డుల ప్రక్షాళన ఆధారంగానే రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేశారు. దాని ఆధారంగానే ఈ రైతు బంధు పథకాన్ని కూడా అమలు చేశారు. ఇది రైతు బంధు పథకం. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం రైతు బీమా. ఈ రైతు బీమా పథకాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గోల్కొండ కోటలో 2018 ఆగస్టు 15 నాడు ప్రారంభించారు. రాష్ట్రంలో రైతులందరికీ భరోసా కల్పించడమే దీని ఉద్దేశము. అంటే రైతు బీమా పథకం కింద 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసులో ఉన్నటువంటి రైతులు ఏ కారణంతోనైనా మరణిస్తే అతని కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ద్వారా ఈ పథకం అమలు చేయబోతున్నారు. ప్రతి ఏటా చెల్లించాల్సినటువంటి ప్రీమియం మొత్తాన్ని కూడా రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంది. 5 లక్షల బీమా మొత్తం రైతు మరణించిన 10 రోజుల్లోపే ఆయన కుటుంబాన్ని చెందేట్లుగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. రైతులందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక MOU కూడా కుదుర్చుకుంది. దానికోసం మాస్టర్ పాలసీ బాండ్ను కూడా ఎల్ఐసి తయారు చేసింది. మొత్తం ఈ రైతు బంధు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారని అడిగితే 2018 ఆగస్టు 15 నాడు. ఇది ఎవరెవరికి వర్తిస్తుంది అన్నది చూసినప్పుడు 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి రైతులందరికీ కూడా వర్తిస్తుంది. 28 లక్షల మంది రైతులకు ఏడాది పాటు అంటే 2019 ఆగస్టు 13 అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా జీవిత బీమా వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రీమియాన్ని చెల్లించింది. అప్పుడు మళ్ళీ 2019 ఆగస్టు 13 అర్ధరాత్రి 12 దాటిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తే మళ్ళీ కొత్త మాస్టర్ పాలసీని ఎల్ఐసి విడుదల చేయనుంది. రైతు జీవిత బీమా పథకం మొదట రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ప్రారంభమైంది. ఆ జిల్లాలో సహజ మరణం చెందిన 2 రైతు కుటుంబాలకు 5.5 లక్షల రూపాయల సహాయాన్ని మంత్రి కేటీఆర్ 2018 ఆగస్టు 16 చెల్లించారు. ఈ రెండు ప్రతిష్టాత్మక పథకాలకి ఐక్యరాజ్య సమితి నుంచి గుర్తింపు లభించింది. అందువల్ల ప్రత్యేకంగా మనము ఈరోజు దీని గురించి చెప్పుకున్నాము.